మార్కాపురం సాయినాథుని మందిరం కమనీయ రమణీయ ఆధ్యాత్మిక సన్నిధిగా వాసికెక్కింది. జైపూర్ నుంచి రప్పించిన సాయీశ్వరుని సుందర విగ్రహాన్ని తిలకించి భక్తులు పులకితులవుతారు, అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. మందిరంలో అగ్రపీఠంపై సద్గురు సచ్చిదానందమూర్తి సాయినాథుని దివ్య మంగళ విగ్రహం ప్రభాభాసితంగా విరాజిల్లి ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే బాబా మూర్తిని భక్తులకు చూసిన కొత్తి చూడాలనిపిస్తుంది. జీవకళ ఉట్టిపడే రీతిలో వెలుగు రేఖలు విరజిమ్ముతూ భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. తూర్పు తెలతెలవారుతుండగానే బాబా సన్నిధికి భక్తుల పరంపర రాక ఆరంభమవుతుంది. సుప్రభాత సేవతో బాబా ఆరాధనా క్రమం మొదలవుతుంది. సుప్రభాతం అనంతరం బాబాకు క్షీరాభిషేకాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. భక్తులు బారులు తీరి బాబాకు అభిషేకాన్ని స్వయంగా నిర్వహించుకుని ఆత్మానందాన్ని పొందుతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే నామాన్ని జపిస్తూ బాబా శిరస్సు పైన క్షీరధారలతో అభిషేకిస్తారు. ఆ దృశ్యాన్ని తిలకించవలసిందే కాని వర్ణనాతీతం. క్షీరాభిషేకం అనంతరం బాబాను చూడముచ్చటగా అలంకరిస్తారు. పట్టు శాలువాను భుజస్కందాలపై కప్పి శిరస్సున ముత్యాల కిరీటాన్ని ఉంచి గళసీమలో గులాబీలు, తులసి, మల్లెలు, లిల్లీల పుష్పమాలికల్ని అలంకరింపచేస్తారు. సర్వాలంకార శోభితంగా ఉండే బాబా విగ్రహాన్ని తిలకించి భక్తులు పులకాంకితులవుతారు. సాయినాథ పాహిమాం షిరిడివాస రక్షమాం అంటూ బాబా ముంగిట ఉన్న పాదుకల మీద సాగిల పడతారు. తమ మనోభీష్టాల్ని నెరవేర్చి సదా సర్వదా తమకు అండదండల్ని అందించమని బాబాను వేడుకుంటారు. మహిళలు పురుషులు వేర్వేరు వరుస క్రమాల ద్వారా బాబాను దర్శించుకుంటూ తన్మయ భరితులవుతారు. ఇదే ఇదే మీలు కొలుపు
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय। आरती साई बाबा जीव सौख्यात दाता चरण रज मुललो माहु चोटिल्त ईवा नी भक्तुल मुगा। आरती साई बाबा कामुनि दहिंची आत्मस्थिति नी पुंदी तिरिगा मुमुक्षु सज्जनुल पै कृप चूपेटी रंगा। बाबा विग्रहं नेलकोन्न प्रधान मंदिर गोडलपै साई लीलामृतान्नि चाटे पलु चित्रालुंटाई। दृश्यमालिकगा वीटिनि अमर्चिन तीरु भक्तुल्नि आकट्टुकुंटुंदि। प्रति गुरुवारं मरियु इतर पर्वदिनाल्लो ई मंदिरंलो भक्तजन संदोहं पोटेत्तुतुंदि।